வாக்கியவம் மருடதுல்ய வேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் வதாத்மஜம் வனரயூதமுக்ஷம் ஸ்ரீராமதூதம் சிரசாம் நமாமி ஸ்ரீராமதூதம் சிரசாம் நமாமி. சாஸ்திரி காரி, அப்பாயி நவீன் మా పిల్లలకి మంచి స్నేహితుడు. ఆ కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతో తండ్రి మీద ఉండేటటువంటి గౌరవంతో అభిమానంతో ప్రేమతో ఆయన పుట్టినరోజు వేడుకలు చేయటం అందరికీ హర్షదాయకం. శాస్త్రి గారికి, ఆయన కుటుంబానికి, అందరికీ ఆ భగవంతుడు హనుమంతుడు చల్లని దీవెనలు కావాలని, ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. అంజనానందన వీరం జనకీశోకనాశనం కపీశమక్షగల్దారం వందే లంకాభయంకరం. శాస్త్రి గారు నమస్కారం. నా పేరు మల్లాది శ్రీరామ్ ప్రసాద్, మల్లాది సోదరులో పెద్దవాడిని. మా నాన్నగారు మీకు శుభాకాంక్షలు తెలిపినట్టుగానే మాది ఏలూరు, మల్లాది శ్రీరామూర్తి గారి మనవలం మేము. మా నాన్నగారి చిన్నతనం, మా తాతగారి చిన్నతనం అంతా కూడా ఏలూరులోనే. నాన్నగారు జేవియర్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. అలాగే మా తాతగారు అక్కడ హరికథ విద్వాంసులుగా, తర్వాత ఇంగ్లీషు టీచర్గా, డ్రాయింగ్ టీచర్గా, అలాగే ఒక లీలా ఆర్ట్స్ అని చెప్పి ఒక ఫోటో స్టూడియో, చాలామందికి సంగీత విద్యాబోధన కూడా చేశారు. అలాగే చక్కటి ధార్మికమైన జీవితం గడిపిన మా తాతగారు మల్లాది శ్రీరామూర్తి గారు, వారి ఆశీస్సులతో కొంత సంగీతం అబ్బింది మాకు. మీ పుట్టినరోజు సందర్భంగా మీ పిల్లలు మీకు ఈ ఆన్లైన్లో ఈ మీ కుటుంబానికి పరిచయమైన వాళ్ళందరి శుభాకాంక్షలు తెలపమని అడిగారు. మాకెంతో సంతోషం. మిమ్మల్ని చూడలేకపోయినా ప్రత్యక్షంగా ఈసారి చూస్తాం హైదరాబాద్ వచ్చినప్పుడు. నవీన్ గారు మాకు బాగా పరిచయం షికాగోలో. మీకు రామభక్త హనుమాన్ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆయన కీర్తన ఇప్పుడు మీకోసం పాడుతున్నాను. భావయ్యే పవమానందనౌ భావయే పవమానందనం భావయే పవమానందనౌ భావయే పవమానందనౌ భావయే పవమానందనౌ మందార తరుమూల మానిత వాసం మందార తరుమూల మానిత వాసం సుందర దరహాసం హరిదాసం సుందర దరహాసం హరిదాసం భావయ్యే పవమానందనం భావయే పవమానందనం రఘునాథ కీర్తనం రంజిచ చిత్తం రఘునాథ కీర్తనం రంజిత చిత్తం అఘహర శుభవృత్తం శమవిత్తం అఘహర శుభవృత్తం
శమవిత్తం భావయే పవమానందనం భావయే పవమానందనం ఆనంద బాష్ప అలంకృత నేత్రం ఆనంద బాష్ప అలంకృత నేత్రం శ్యానంద రసపాత్రం పవిత్రం శ్యానంద రసపాత్రం పవిత్రం భావయే పవమానందనం భావయే పవమానందనం భద్రాచలపతి పాదభక్తం భద్రాచలపతి పాదభక్తం క్షుద్రసుఖోన్ముక్తం విరక్తం క్షుద్రసుఖోన్ముక్తం విరక్తం భావయే పవమానందనం భావయే పవమానందనం భావయే పవమానందనం భావయే పవమానందనం భావయే పవమానందనం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష జయ శ్రీరామ్. నమస్కారం. December 11th 75th బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న ఎంఎస్ శాస్త్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో సంతోషంగా బతకాలని భగవంతుడికి ప్రార్థన చేస్తూ మీకోసం ఒక చిన్న శ్లోకం. పుట్టినరోజు ఇది మీ పుట్టినరోజు ఇది చిరునవ్వులతో సిరి సంపదతో ఎప్పుడు ఉండాలి అనురాగమే పంచే దీవెనలే అందుకుని ఆనందముతో నూరేళ్ళు జీవించు సుఖశాంతులే పొంది ప్రేమతో ఇస్తున్న శుభాకాంక్షలే. హలో శేషు అంకుల్, విషింగ్ యూ వెరీ హ్యాపీ 75th బర్త్డే. మీ అబ్బాయి సచిన్ నాకు బాగా తెలుసు, అండ్ హీ టోల్డ్ మీ దట్ రీసెంట్లీ యూ హ్యాడ్ COVID-19 అండ్ హౌ యూ ఫాట్ అ వెరీ టఫ్ బ్యాటిల్. ఐ హోప్ యూ డూయింగ్ ఓకే నౌ. మీ అండ్ మై ఫ్యామిలీ విల్ ఆల్వేస్ ప్రే ఫర్ యువర్ హెల్త్. ప్లీజ్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. మిస్టర్ శాస్త్రి, విష్ యూ హ్యాపీ 75th బర్త్డే. Paul Kenny asked me to record this video message for you. He's also told me that you've been a big follower of cricket and you followed my career and supported me. You've also named your son after me. So thank you so very much for all your blessings and support. We wish you a speedy recovery and I look forward to seeing you soon. You take care and have a wonderful birthday. Bye-bye. హలో అయ్యా, నమస్కారం శేషు గారు. నేను బీవీ పట్టాభిరా మాట్లాడుతున్నాను. మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు రోజురోజుకి ఆరోగ్యాన్ని పుంజుకొని మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో హాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు ఇటీవల అనుభవించిన అనారోగ్యం అది తాత్కాలికమే, మీరు జయించారు, ఇక ముందు మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. శేషు గారు, మీరు బయటకు రాకుండా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా నూరేళ్ళు ఉండగలరు. ఉంటాను మరి, నమస్కారం. నమస్తే శాస్త్రి గారు, 11th మీ హ్యాపీ బర్త్డే అంటా.
సో విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అలాగే కోవిడ్ నుంచి అలా ఫైట్ చేస్తూ బయట వచ్చారంట, సో దానికి ఒక కంగ్రాచులేషన్స్. ఈ బర్త్డే మీకు హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అని, సో గుడ్ హెల్త్ అండ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ హెల్త్. శిశు గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ ఆల్ అవర్ హార్ట్స్. వి విష్ ద బెస్ట్ ఫర్ యూ, లాట్స్ ఆఫ్ లవ్. Many happy returns of the day, Ali. Thank you. Happy birthday, Uncle. Wishing you a wonderful, blessed year filled with lots of wonderful things and good health. Happy birthday again. Many, many happy returns of the day, Sheshu Garu. Wishing you a happy 75th birthday. Please take care of your health and have fun. Have a great day. Thank you. హాయ్ అంకుల్, నేను నా పేరు రవివర్మ, నేను నవీన్ ఫ్రెండ్ అంకుల్. ఐ జస్ట్ వాంటెడ్ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే అంకుల్. ఇట్స్ ఇన్క్రెడిబుల్, 75th బర్త్డే ఇస్ అన్ ఆసమ్ టైమ్. ఐ నో వి విష్ వీ ఆర్ ఆల్ సెలబ్రేటింగ్ ఇట్ టుగెదర్, బట్ సో ఐఎమ్ సెండింగ్ మై వీడియో అనమాట. యూ హ్యావ్ అ గ్రేట్ డే, గ్రేట్ ఇయర్ అహెడ్, so much fun. Please watch my movies, please watch a lot of movies, and you know, once again wish you a very 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 happy birthday, many many happy returns of the day, and nenu Ravi Varma uncle, see you sometime. Wish you many 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 happy returns of the day, uncle. Mi abbai Naveen meeku wishes andajeyalani naaku message chesaru. మీ అబ్బాయికి మీరంటే చాలా ఇష్టం అని అర్థమైంది. ఐ విష్ యూ అ లాంగ్ లాంగ్ లైఫ్ అండ్ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ బర్త్డే. హ్యావ్ వండర్ఫుల్ డే అహెడ్. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శేషు అంకుల్. ఐ నో ఇట్స్ యువర్ 75th బర్త్డే, వండర్ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటుంటాయి, బట్ ఐ జస్ట్ విష్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ ఇన్ హ్యాపెనింగ్ డేస్. And Naveen wanted us to surprise you with this birthday wishes, and I wanted to surprise you with my son saying the wishes. Puru chappu. Happy birthday. Happy birthday. Happy 75th birthday, Sheshu garu. You have best son in the world, Naveen, and best daughter-in-law, Neelima garu, and best grandchildren. Keep smiling, stay healthy and happy. All the best. హలో శేషు గారు, హ్యాపీ హ్యాపీ 75th బర్త్డే. యు హవ్ గాట్ ద బెస్ట్ సన్ అండ్ ద బెస్ట్ డాటర్ ఇన్ లా, నవీన్ అండ్ నీలిమ, అండ్ బ్యూటిఫుల్ గ్రాండ్ చిల్డ్రన్. కీప్ స్మైలింగ్ శేషు గారు, స్టే హెల్దీ, ఆల్ ద బెస్ట్. హాయ్ అంకుల్, ఇట్స్ యువర్ డైమండ్ జూబ్లీ ఇయర్, హ్యాపీ 75th బర్త్డే. Feeling extremely happy wishing you, uncle. Adi gaakunda meeru covid meeda veerochitanga poraadi vijayam saadhinchi 75th puttin roju jarupukuntunnanduku nijanga chaala aanandanga undi. Meeru hospital lo admit ay unnappudu Sachin gaani, nenu gaani, andaram we all were very worried. Chaala pray chesam meeru poorthi aarogyamto tirigi raavalani. ఆ విధంగా మీరు ఆ భగవంతుని ఆశీస్సులతో తిరిగి సంపూర్ణంగా కోలుకుని మీరు ఈ రోజున 75th పుట్టినరోజు జరుపుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐ హ్యావ్ సమ్ వెరీ గుడ్ మెమరీస్ ఆఫ్ యూ. హైదరాబాద్లో నేను చదువుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్కువ టైము సచిన్తో పాటు నేను మీ ఇంట్లోనే గడిపేవాడిని. అప్పుడు నాకున్నటువంటి జ్ఞాపకాలు ఏంటంటే, మీరు ఆంటీ, మీరిద్దరు కూడా ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అంటే మీరు ఆంటీని మధు మధు అని ఎంత ప్రేమగా మీరు పిలవటం, అదేవిధంగా ఆంటీ కూడా మిమ్మల్ని శేషు శేషు అని ఆంటీ మిమ్మల్ని పిలవటం, నిజంగా ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ వాచింగ్ బోత్ ఆఫ్ యూ. అదేవిధంగా మా అమ్మగారు, అంటే ఒక పక్కన మీరు మా అమ్మగారితో అంతే ఆప్యాయంగా, అంటే మధు మధు అనే ఆంటీతో ఏ రకంగా ఉండేవాళ్ళో
మా అమ్మగారు చిన్న చిన్న విషయాలు ఏదైనా విసిగించినా కూడా అది కాదమ్మా ఇలా అమ్మా అలా అమ్మా అంటా మీరు చాలా ఓపిక్గా మీరు మా అమ్మగారిని కూడా మీరు డీల్ చేసినటువంటి విధానం నిజంగా అవన్నీ నాకు ఎందుకు అలా గుర్తుండిపోయినాయి. అంటే మీ మాటలు ఇంట్లో మేము ఉన్నప్పుడు మీరు ఆంటీతో మాట్లాడేటువంటి తీరు కానివ్వండి మా అమ్మగారితో మాట్లాడేటువంటి తీరు కానివ్వండి నాకు బాగా అలా గుర్తుండిపోయినాయి. నిజంగా అంటే మీలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంటే ఎప్పుడు ఎక్కడా కూడా మీ ముఖంలో ఎప్పుడు కూడా బాధ కానీ అంటే ఏదో అసహనంగా ఉన్నట్టు కానీ ఎప్పుడు కనిపించేది కాదు నాకు. మీలో ఎంత ఒత్తిడి ఉన్నా మీరు ఎప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎయిర్ లిక్విడ్ కంపెనీ ఆ కంపెనీ పేరు కూడా నాకు అలా గుర్తుండిపోయింది. మీరు ఆ ఎయిర్ లిక్విడ్ కంపెనీలో పనిచేస్తూ ఎక్కువగా మీరు టూర్స్లోనే ఉంటూ ఉండేవాళ్ళు. మరి ఎంత ఒత్తిడిలో మీరు పనిచేసి తిరిగి ఇంటికి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ చిరాకు కానీ ఏ రోజు మీలో కనపడేది కాదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు కూడా మీరు అదే నవ్వుతూ ఉంటారు. నిజంగా యూఆర్ రియలీ ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. మీలాంటి ఒక మంచి ఫ్యామిలీతో నాకు ఈ రకమైనటువంటి అనుబంధం ఏర్పడటం అనేది ఐ రియలీ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. సచిన్ ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్. ఆంటీ కానీ మీరు కానీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు మీ ఇంట్లో నేను ఉన్నటువంటి సమయంలో. ఆ తర్వాత కూడా నేను హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు మనం మాట్లాడుకోవటం కలవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఐ వన్స్ అగైన్ హోల్ హార్టెడ్లీ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఇంకా కూడా మీరు మరింత ఆరోగ్యంగా మరిన్ని పుట్టినరోజులు ఇంతే ఆనందంగా జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ వన్స్ అగైన్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అంకుల్.